సగ్గుబియ్యం జంతికలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, బియ్యపిండి అరకప్పు, వాము ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఆయిల్ వేసి ఇప్పుడు మనం కొంచెం వరిపిండి వేసుకున్నాం అండి. దాని తర్వాత కొంచెం సగ్గుబియ్యం ఒక టీ స్పూన్, నాన్ పెట్టిన సగ్గుబియ్యం. ఇవి ఇంకేమి మనం ఊరికే గ్రైండ్ అవసరం లేదండి, వేసుకోవడం. తర్వాత వాము ఒక టీ స్పూన్ అండి, కొంచెం కారం, ఉప్పు కొంచెం అన్నీ వేసి కలిపేసుకోవాలండి వాటర్ తోటి. ఇలా కలిపేసుకోవటమేనా? కలిపేసుకుని మనం జంతికల్లో వేసుకోవాలి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే చేసేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా మనకి మామూలు జంతికల్లోనే నిల్వ ఉంటాయండి, ఎన్ని రోజులైనా ఉంటాయి, డీప్ ఫ్రై చేసిందే కాబట్టి. అండ్ ఈ ప్లేట్ని కూడా చక్కగా డెకరేట్ చేశారు క్యారెట్ కీరా ముక్కలతో. గ్రెడ్ అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు ఇవి మనకి తింటే చక్కగా గుల్ల గుల్లగా టేస్టీగా ఉంటుంది, టేస్టీగా. ఓకే, చూసారు కదండి, మరి వేడి వేడిగా సగ్గుబియ్యం జంతికలు రెడీ.